కడప జిల్లా బద్వేలు పట్టణంలోని అమ్మవారిశాలలో శ్రీవాసవి కనికా పరమేశ్వరి జయంతి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కెవి సుబ్బారావు, సెక్రటరీ కొలిసెట్టి నాగరాజు, జాయింట్ సెక్రటరీ సురేష్ బాబు, చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్లు మొడకా చెలమయ్య, దర్శి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వేకువజామునే వేద పండితులతో మంత్రోచ్చరణ మధ్య వాసవిమాత అమ్మవారికి వివిధ రకాల ప్రత్యేక ద్రవాలు, పండ్ల రకాలతో వైభవంగా పంచామృత అభిషేకంతో పాటు కుంకుమార్చనలు, పలు రకాల విశ్లేష పూజలు ఘనంగా నిర్వహించారు. పలువురు శాశ్వత ఉభయధాతలతో వాసవిమాతకు విశ్లేషంగా అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. బద్వేలు పట్టణ పరిసర ప్రాంతాలలో ఆరవైశులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వాసవిమాత అమ్మవారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. సామూహిక కుంకుమార్చన, గుడి ఉత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు దేవతా లలిత, స్టేట్ ఉపాధ్యక్షురాలు కొండపల్లి దేవి, మాజీ అధ్యక్షురాలు చింతకుట్ట ధనలక్ష్మితో పాటు అత్యధిక సంఖ్యలో ఆరవేషు మహిళలు కూడా పాల్గొన్నారు. మొదటి రోజున అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకము, తర్వాత సాయంకాలం